नमस्ते अंडी, ना पेरु अरविंदु, नेनु नादी रायपल्ली तांडा विलेज मोडंपल्ली मंडलु जराबाद तालूका संगारे डिस्ट्रिक्ट अंडी। अयिते नेनु गत 2017 नुंची आर्गानिक चेस्तुन्ना अंडी। आर्गानिक फस्ट नेनु ओक करम अनेदी स्टार्ट चेसामु, अदि कूडा शुगर केन स्टार्ट चेसामु। अंदरू स्टार्ट चेसिनट्टे नेनु कूडा पंचगव्य जीवामृतमु मरियु ट्रैकोडर्म अवन्नी पाटु स्टार्ट चेसिना। అదే కొన్ని ఆరు నెలల సంవత్సరం తర్వాత నాకేమైందంటే వేస్ట్ డికంపోజ్ అనేది ఒక బ్యాక్టీరియా దొరికింది, దాని ద్వారా స్టార్ట్ చేసాం 2017లో। రిజల్ట్ ఒకక్రమ మీద రిజల్ట్ మంచిగా వచ్చింది। అదే దాని తర్వాత ఈ సంవత్సరం ఏం చేసినామంటే దాని 3 ఎకరాలు పెంచుకున్నామండి। షుగర్ కేన్ ఎందుకు తీసుకున్నామంటే స్టార్టింగ్ కొంచెం ఏదైనా పంట గట్టిగా గట్టిగా ఉంటది అని మనం ఎక్కువ తక్కువ డోస్ తీసుకున్నా తట్టుకుంటే ఉద్దేశం తోటి షుగర్ కేన్ తీసుకున్నాము। ఇప్పుడు కూరగాయల మీద కూడా చేస్తున్నామండి। అయితే ఇప్పుడు మనము పంచగవ్య అన్ని రెడీ చేసుకుంటున్నాము। అన్ని విధాలుగా నేను వాడేది ఏంటంటే ఒక 5 రకాల మైక్రో న్యూట్రియన్స్ వాడతానండి, మినరల్స్ 3 రకాల అనేది కీటకాల గురించి వాడతానండి, కీటకనాశిని। అయితే ఫస్ట్ మనము ఇప్పుడు వేస్ట్ డికంపోజ్ అనేది ఎలా తయారు చేయాలని చేసుకున్నామండి। డికంపోజ్ ఎలా తయారు చేస్తాం అనేది, డికంపోజ్ అనేది ఫస్ట్ మెదర్ కల్చర్ తీసుకొస్తామండి। మెదర్ కల్చర్ తీసుకోవచ్చు, లేకుంటే ఇది డికంపోజ్ అనేది గజియాబాద్ లోని నేషనల్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఉంది, మనకి కిషన్ చంద్ర వాళ్ళు తయారు చేసిండ్రు, ఒక సైంటిస్ట్ తయారు చేసిండు। ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా అనేది ఇందులో ఉంటుంది, ఆ బ్యాక్టీరియాస్ అనేది మనం డెవలప్ చేసుకుంటామండి। ఒకసారి తెచ్చుకుంటే మనకు అది కంటిన్యూ ఒక 10-20 సంవత్సరాలు నడుస్తుంది, పాడైనంత వరకు నడుస్తుంది। యాక్చువల్లీ పాడు కాదు, మనం మెంటల్గా తగ్గలేదు పాడైపోతుంది అనమాట। అదే ఇది మనం మెదర్ కల్చర్ చేసుకున్నాము, మన దీంట్లో 2 కిలోల బెల్లం తీసుకుంటాం మేడం। 2 కిలోల బెల్లం తీసుకొని ఏంటంటే వాటర్, 200 లీటర్ వాటర్ తీసుకుంటాం, మళ్ళీ అది ఒక డబ్బా ఉంటుంది 20, ఆ డబ్బా అనే వేసుకోవచ్చు, లేకుంటే మదర్ కల్చర్ అనే వేసుకోవచ్చు, ఒక 10 లీటర్ మదర్ కల్చర్ వేసుకోవచ్చు। అయితే ఒక 5-6 డేస్లో ఇది రోజు పొద్దున సాయంత్రం కళ్ళు తిప్పుతూ ఉంటే రెడీ అయిపోతుంది అనమాట। స్టార్టింగ్లో ఇప్పుడు మొత్తం కళ్ళు స్మెల్ వస్తూ ఉంటుంది। ఈ డికంపోజ్ తోటి మనము మిండోస్ తయారు చేసుకోవచ్చు, చాలా రకాల మిండోస్ తయారు చేసుకోవచ్చు డికంపోజ్ తోటి। మనం ఇప్పుడు ఇది 200 లీటర్ డికంపోజ్ తయారు చేసుకున్నాము, ఒక ఎకరంకి అనేది డికంపోజ్ మినిమం 5000 లీటర్లు ఇవ్వాలి సార్। మీరు 200 లీటర్ డికంపోజ్ ఇచ్చినాక చేంజ్ వస్తుందంటే రాదు సార్, ఎందుకంటే ఒక ఎకరంకు 5000 లీటర్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడనే దాని ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంటుంది। ఒక 6 మంత్స్లో మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది। ఉట్టి డికంపోజ్ ఇచ్చినా కానీ మీకు రిజల్ట్ అనేది రాకపోవచ్చు। డికంపోజ్తో పాటు మినరల్స్ కావాలన్నమాట, ఒక ప్లాంట్ బతకనికి 18 రకాల మినరల్స్ అవసరం, కాబట్టి మనం కూడా వెరైటీ తక్కువ కాస్ట్లో ఎక్కువ మినరల్స్ ఎట్లా తయారు చేసుకునేది పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపిస్తానండి। ఇది 1000 లీటర్ల ట్యాంక్ అండి మన దగ్గర, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఈ డ్రమ్లో కనిపిస్తుందండి మినరల్స్ అండి। ఈ డ్రమ్లో వచ్చేసి ఏం చేసినామంటే మనము మైక్రో న్యూట్రియన్స్ గురించి తయారు చేసుకున్నాం। ఇందులో ఏంటంటే మెయిన్గా వచ్చేసి 3 రకాల పప్పులు ఉంటాయండి, ఇందులో 3 రకాల పప్పులు, మళ్ళీ 3 రకాల ఆయిల్ సీడ్, పల్లీలు కానీ నువ్వులు కానీ ఇప్పుడు సోయాబీన్ చూసుకోవచ్చు, కుసుమలు కావచ్చు అట్లాంటివి, మళ్ళీ పప్పు ఇంట్లో ఉన్న పప్పులు 3 రకాలవి అవి వేస్తాము। మళ్ళీ దాంతోపాటు మనకు జింక్ కడ్డీలు వేస్తామండి, జింక్ గురించి, మళ్ళీ ఐరన్ గురించి, ఐరన్ కడ్డీలు పాడైన నట్లు బోల్ట్లు ఉంటాయి కదా సార్ అవి వేస్తాం, మళ్ళీ అల్యూమినియం కడ్డీలు ఏడైనా ఉంటే అవి వేసేస్తాం, అవి కూడా అవి డికంపోజ్ అవుతూ ఉంటాయి, అందులో నుంచి మినరల్స్ వస్తూ ఉంటాయి। ఇది కూడా ఇది ఎట్లా స్ప్రే చేయాలంటే ఇది అన్ని ఇల్లు వేసినాక 20 డేస్ అయినాక రెడీ అవుతుంది మేడం। ఇది 20 డేస్ తర్వాత మనం వాడుకోవచ్చు, ఒక 5 లీటర్ 200 లీటర్ల 500 లీటర్ వేసి స్ప్రే చేసుకోవచ్చు। మళ్ళీ ఇది ముఖ్యంగా దేనికి, ఇది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది, ఇది మొక్కలకు గ్రోత్ ప్రమోటర్ పనిచేస్తుంది। మళ్ళీ డ్రిప్లో వేసినప్పుడు కూడా ఒక 10 లీటర్లు డ్రిప్లు వేసుకోవచ్చు, ఎవ్రీ ఫైవ్ డేస్కు లేకుంటే 1 వీక్ గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట, ఈ న్యూట్రిషన్కు ఆ న్యూట్రిషన్కు 1 వీక్ గ్యాప్ ఉండాలన్నమాట। ఇది అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి దశపత్రి కషాయం ఉంది మేడం, ఇక్కడ అది దశపత్రి కషాయం, ఇలా కొన్ని ఆవులు అయితే ఏదైతే ఆకులు తినని ఆకులు ఉంటాయో ఆ ఆకులు అనేది ఇలా వేయడం జరిగింది, ముఖ్యంగా వచ్చేసి నీలగిరి ఆకులు, మళ్ళీ గాంగాకులు, వేపాకులు, సీతాఫల ఆకులు, మళ్ళీ ఇంకా అత్తకూడల ఆకులు వేయడం జరిగింది, మళ్ళీ జిల్లేడు ఆకులు, అవి ఇంకా కొన్ని రకాల గడ్డి జాతులు ఆకులు కూడా వేసినాం ఇలా, ఏదైతే విషం ఎక్కువ అనిపిస్తే ఉంటాయో అవి వేసినాం। దానివల్ల ఏం చేస్తామంటే ఇవి ఒక వెరైటీ స్మెల్ వస్తుంది అనమాట, ఇవి కూడా 20 డేస్ అయినాక మినరల్స్ తయారవుతుంది, ఇది ఒక వెరైటీ స్మెల్ వస్తూ ఉంటుంది, కాబట్టి కీటకాలని దగ్గర రావు అనేది ఉద్దేశంతో ఇది మనము వాడుతూ ఉంటామండి। ఇది కూడా వాడేటప్పుడు 5 లీటర్ వేసుకొని స్ప్రే చేస్తాము, 5
5 లీటర్ వేసుకొని 200 లీటర్ వాటర్ లో 5 లీటర్ వేసుకొని స్ప్రే చేస్తాము. ఇది కూడా కింద కూడా ఇడ్చుకో డ్రిప్ లో కూడా ఇడ్చిపెట్టవచ్చు మనం. ఇది ఒకటి అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉన్నది ఏంటంటే రాళ్లతోటి రాళ్ళ మీద స్టోన్స్ మీద అని అంటారు. అంటే కొన్ని వెరైటీ వెరైటీ రాల్స్ తీసుకుంటాం మనం. ఎక్కడంటే ఈ ఏరియాలో కాకుండా బయట ఏరియాలో మనం ఎక్కడికైనా పోయినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకుంటాం రాళ్ళు. వెరైటీ వెరైటీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ వాటి మినరల్స్ తయారని రాళ్ళ ఈ విధంగా స్టోన్స్. దీనివల్ల ఉపయోగం ఏంటి? మినరల్స్ ఎక్స్ట్రాక్ట్. దీనివల్ల ఉపయోగం అంటే ఇది గ్రోత్ ప్రమోట్ కు చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. పాతకాలంలో నది వాటర్ అనేది చాలా మినరల్స్ ఉంటాయి. ఎందుకంటే నదిలలో ఉండేది రాళ్ళు ఉంటాయి కదా మేడం. ఈ రాళ్ళు వాటర్ ఫ్లో అయితే ఉండదు కదా, ఈ రాళ్ళు కరిగి అందులో మినరల్స్ ఉంటాయని మనం నమ్మకం అనమాట. అది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. మనం కూడా ఏం చేస్తున్నామంటే అనేక రకాల రాళ్ళు ఒక అంటే 40-50 రకాల రాళ్ళు ఉంటాయి ఇలా ఇలా వేసి డికంపోజ్ చేసినాము. డికంపోజ్ చేసినప్పుడు ఇలా ఉన్న మినరల్స్ ఉంటాయి ఇంట్లో, అంటే మనకు తెలియని మినరల్స్ కూడా చాలా ఉంటాయి ఇలా. అవన్నీ కూడా డికంపోజ్ అయ్యి అవి బయటికి వస్తూ ఉంటాయి మినరల్స్. ఇలా ఒకసారి వేసేసినామంటే రాయి ఏమైనా వేసేసినామంటే అది కొన్ని సంవత్సరాల వరకు మనకు కంటిన్యూ ఉంటుంది. ఇక ఈ రాయి కరగడానికి చాలా ఏళ్ళు పడుతుంది, అప్పటి వరకు రెడీ అయితేనే ఉంటుంది. దీనికి ఏం లేదు, మనం ఒక డ్రమ్ కింద ఇది ట్యాప్ ఏర్పాటు చేసుకున్నాము, ఇలా డికంపోజ్ చేయాలన్నమాట. ఇది కూడా సేమ్ 5 లీటర్ స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైతే మైక్రో న్యూట్రియన్స్ మనం స్ప్రే చేస్తున్నామో అన్ని మైక్రో న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేయొద్దు. ఆ ఎంజైమ్స్ అనేది కనెక్ట్ కానీ ఇది అవుతుంది, మొక్క అనేది తీసుకోలేదు అనమాట. ఏదంటే ఏదన్నా మనం అయితే ఒక్కొక్క ఆహారం ఎట్లా తీసుకుంటామో అట్లనే ఒక్కొక్కటి తీసుకుంటాయి మొక్కలు అన్ని. ఇప్పుడు నా దగ్గర 5 రకాల మినరల్స్ ఉన్నాయని 5 రకాల మినరల్స్ కలిపి ఒకటే స్ప్రే చేస్తే మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి. అన్ని కూడా తీసుకోలేకపోతుంది. ఒక 1 వీక్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి స్ప్రే చేస్తూ ఉండాలి ఎవ్రీ మైక్రో న్యూట్రియన్స్ అనమాట. ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయి మన దగ్గర. అక్కడ హార్స్ మెనూర్ ఉన్నది, హార్స్ డంక్ తోటి చేసింది, గోడ్ డంక్ తోటి చేసింది ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఎర్త్ వామ్ డంక్ తోటి చేసింది కూడా ఉన్నది. అవి కూడా చూపిస్తాను మీకు. కొద్ది అంటే మన రాక్షసన్ అనేది కిషన్ చంద్ర గారు ఉన్నారు కదా మేడం, కిషన్ చంద్ర సైంటిస్ట్ ఉన్నారు కాబట్టి అతను ఒక ఛానల్ ఉన్నది యూట్యూబ్ ఛానల్, అతను నేను సబ్స్క్రైబ్ చేసినాను. అతను చేస్తాడు మెయిన్ రోజు చేసినాక దానికి ల్యాబ్ ప్రూఫ్ చేస్తాడు, ప్రూఫ్ చేసి అవి కూడా చూపిస్తాడు అని. కాబట్టి మనం అతను చూసి నేర్చుకోవడం జరిగింది మేడం. ఎంతకాలం నుంచి వాడుతున్నారు? ఇది వచ్చేసి మేము వాడబట్టి 2018 లో స్టార్ట్ చేసిన ఇది. అంటే మనకు వెరైటీ వెరైటీ రాళ్ళు ఎక్కడైతే కనిపిస్తాయి మేడం అవి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్నాయి కొన్ని రాల్స్ వెరైటీ రాళ్ళు మేడం. ఇది ఇక్కడ ఇక్కడ దొరకదు, ఇది కొన్ని ఏరియాలో దొరుకుతుంది. మరి ఎట్లా తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైనా విజిట్ కు పోతాం కదా మేడం, ఇప్పుడు చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం మనము. ఇప్పుడు గుట్టల దగ్గరికి అడిగి అన్నాం, అప్పుడు వెరైటీ రాళ్ళు కనిపించినప్పుడు తీసి పెట్టుకుంటా నేను అనమాట. అట్లా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిన అనమాట. షుగర్ కేన్ వాడుతున్నాం, కూరగాయలు వేస్తున్నాం. అంటే 20 రోజులు 20-25 రోజుల తర్వాత వాడడం జరుగుతుంది మేడం. వేసిన 20 రోజుల తర్వాత మొక్క పైకి వచ్చినాక 20 రోజులు అదే ఆఫ్టర్ 20-30 డేస్ 1 మంత్ అటు ఇటు. ఇదంతా ఏంది పైన ఇట్లా అయింది? ఇవి దాన్ని మినరల్స్ అనుకుంటా మేడం. ఇవి ఇది చూడండి మొత్తం కలర్స్ వచ్చింది. ఇది ఇట్లా మిక్స్ అయిపోతుంది అంత వాటర్ లో? మిక్స్ అయిపోయి కిందికెళ్ళి వాటర్ వచ్చేస్తుంది మేడం. స్ప్రే చేసేటప్పుడు కిందికెళ్ళి వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఇప్పుడు గుట్టం గుట్ట అవతల కొన్ని మనం వెరైటీ వెరైటీ రాళ్ళు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇది ఉన్నది.